తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించగలరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, మటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి, ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు.
ఈ కార్యక్రమమును ఎంతగానో సమయమును వెచ్చించి మీ విలువైన సమయమును మరి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని అలాగే ఈ పరిచర్య కూడా ఆస్వాదించబడాలని మరి మీరు ప్రార్థిస్తున్నారు. అలాగే మీ నిమిత్తం మేము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ప్రకటన గ్రంథములో ఈ మాట మనం చదువుకుంటే పరలోకం ఏ విధంగా ఉన్నది 21వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఒక స్త్రీ ఉంది, ఆవిడ సూర్యును ధరించుకొని ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. అలాగే 17వ అధ్యాయములో మహాబాబేలు అనే వేశ్య అని వ్రాశారు. ఇకపోతే 21వ అధ్యాయములో దేవుడు యోహానుని అంటే ప్రకటన గ్రంథం వ్రాసిన యోహానుని జరగబోయే విషయాలు కలిగిన గ్రంథం ఏదైనా ఉందా అంటే ప్రకటన గ్రంథం. అది జరగాల్సిన గ్రంథం. బైబుల్లో ఇంచుమించుగా అన్ని గ్రంథాలు కూడా జరిగినవి, ప్రకటన గ్రంథంలో ఉన్నవి మాత్రము జరగాల్సి ఉన్నవి. తన శిష్యుడైన యోహానుని ప్రభు ఆత్మావేశుడుగా ఉంచి ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్ళి తన భార్యను అనగా ఈ సంఘము ఆయన భార్యగా బైబిల్ పోలుస్తుంది. ఈ భార్యను తన అందాన్ని చూపిస్తున్నాడు, ఈ సంఘం యొక్క అందాన్ని చూపిస్తున్నాడు యోహాను చూడని. చూస్తేనట ఆ సంఘము ఎలా ఉన్నది అంటే అది మహిమ కలిగినదిగా ఉన్నది. అంటే దాని నూతన ఎరుసలేము అన్నారు. పరలోకం ఎలా ఉంటుంది అని చాలా సందర్భాలలో చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం వెళ్ళవలసిన దాని గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. రేపు మనం అక్కడ యుగయుగాలు ఉండాలి గనక, మనము శాశ్వతమైన జీవితాన్ని అక్కడ జీవించాలి గనక ఆ పరలోకం అనేది ఎలాగుంటుంది అని అంటే ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది. అది మొదటిగా పరలోకం అంతా ఎలా ఉన్నది అంటే మహిమ కలిగిన పట్టణము అని వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహిమ కలిగిన పట్టణం. మనం పాత నిబంధన కాలంలో మనం చూస్తే మరి మోషే కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సీనాయి కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. నిర్గమాకాండము 34:29లో వ్రాయబడిన మాటలు. ఆయన 40 దినాలు కొండ మీద ప్రార్థన చేసిన తర్వాత కొండ దిగి వస్తూ ఉంటేనట మోషే యొక్క ముఖము ప్రకాశించినదట. కొండ క్రింద భాగంలో ఉన్న అహరోను ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూడడానికి తేరి చూడలేకపోయారట. ఎందుకు మోషే ముఖాన్ని వారు చూడలేకపోయారు అంటే మోషే 40 దినాలు దేవుని సన్నిధానంలో గడిపాడు. నిజమే, ఎవరైనా గాని దేవుని సన్నిధానంలో గడిపినట్లయితే, ప్రార్థనలో గడిపినట్లయితే, మందిరంలో గడిపినట్లయితే, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడినట్లయితే, మనము ప్రభుతో మాట్లాడినా ప్రభు మనతో మాట్లాడినా మోషే ముఖము వలె మన ముఖాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ముఖము ప్రకాశిస్తున్న విషయము మోషేకి తెలియదట. కానీ క్రింద ఉన్న అన్నయ్య, క్రింద ఉన్న ఇశ్రాయేలీలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. కొన్ని సందర్భాలు మనకు తెలియదు మన ముఖాలు ప్రకాశిస్తున్నట్లుగా, ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఎందుకు మన ముఖాలు ప్రకాశిస్తాయి అంటే దేవుని సన్నిధానములో మనం గడిపినట్లయితే, ఎక్కడ మనం కొండ మీదే గడపాలా, కొండ మీదే అవసరం లేదు. మనం దేవుని సన్నిధానములో అనగా ప్రార్థనలో మీరు ఎక్కడైతే దేవుని సన్నిధిలో గడుపుతారో అది మీ ప్రార్థనా గది కావచ్చు, అది మీ యొక్క సన్నిధి మందిరం కావచ్చు, మీరు దేవునితో గడిపినట్లయితే మనకు తెలియకుండానే మన ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే దేవుని మహిమ ఆ స్థలంలో ఉంటున్నది. ప్రియ దేవుని బిడలారా, దేవుని మహిమ మోషే కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు, సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మాణం చేస్తాడు. దేవుని మందిరం నిర్మాణం చేసిన తర్వాత అప్పటి వరకు మందసము అనేది ఆయా స్థలాలలో ఉండేది. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని మందసము ఎక్కడెక్కడ ఉండడం దేనికి, నేను మందిరం నిర్మాణం చేశాను గనక ఆ మందిరములోని ఆ మందసాన్ని ఉంచాలి అనుకొని 120 మంది యాజకులని తీసుకొని రమ్మంటాడు. రమ్మంటే వాళ్ళందరూ కూడా బూరలతోనూ నాట్యముతోనూ ఆరాధించుకుంటూ మందసాన్ని దేవుని మందిరంలో పెట్టారట. ఎప్పుడైతే సొలొమోను కట్టిన మందిరములోనికి దేవుని మందస్థాన్ని తీసుకొచ్చారో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఆ స్థలంలో వచ్చిందట. దేవుని యొక్క మేఘము ఆ స్థలంలోకి వచ్చిందట. దేవుని మేఘం ఎప్పుడైతే వచ్చిందో యాజకులట అంటే సేవ చేసే యాజకులు సేవకులు
ఆ తేజో మహిమకు వాళ్ళు నిలవలేకపోయారు. పాటలు పాడాలనుకున్నారు కానీ నిలబడి పాటలు పాడలేకపోతున్నారు. సందేశాన్ని అందించాలనుకుంటున్నారు కానీ సందేశాన్ని అందించలేకపోతున్నారు. కారణం, వారు కూడి ఉన్న స్థలములో ఒక మేఘం వచ్చింది. అనగా మేఘం అంటే ఎవరు? పాత నిబంధనలో మనం ధ్యానిస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను వెళ్తున్నారు, అనగా వాళ్ళ స్వదేశానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు మోషే ఇజ్రాయేలీలందరినీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళమని ప్రభు మోషేతో చెప్పారు. మోషే ఒక మాట అన్నాడు, నీవు నాతో కూడా వస్తే, నీ సన్నిధి నాతో కూడా వస్తే నేను వీళ్ళందరినీ తీసుకొని వెళతాను, లేకపోతే నేను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళలేను, వీళ్ళందరినీ నేను నడిపించలేను అంటాడు మోషే. అయితే ప్రభు ప్రామిస్ చేశారు, వాగ్దానం ఇచ్చారు, నేను కూడా నీతో వస్తాను అని. కనుక 20 లక్షల మందితో 40 ఏళ్ళు వాళ్లతో ప్రభు వెళ్ళారు. ఏ విధంగా వెళ్ళాడు ఆయన? సైన్యములకు అధిపతి యెహోవా అని ఉంటుంది కదా బైబిల్లో, అంటే ఒక సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడా? కత్తులు గుర్రాలు రథాలు తీసుకొని వెళ్ళాడా? లేదు. ఎలా వెళ్ళాడు అంటే మేఘములాగా వెళ్ళాడట. మేఘము పైన వెళ్ళింది, ఇజ్రాయేలులు కింద వెళ్ళారు. మేఘం ఆగితే వీళ్ళు ఆగారు, మేఘం కదులితే వీరు కదిలారు. కారణం ఏమిటి అంటే మేఘమే దేవుని యొక్క సన్నిధి. ఆనాడు మేఘము ఇస్రాయేలును వెంబడించినట్లుగా ఈ రోజున దేవాలయంలో మేఘం వచ్చి ఆగింది. అంటే ఆనాటి తరానికి తెలుసు మేఘం అంటే దేవుని సన్నిధి అని. ఇప్పుడు సొలొమోను కాలంలో వీళ్ళు ఉన్నారు గనక అక్కడ ఉన్న యాజకులు చెప్పుంటారు ఏమని అంటే, ఆనాడు ఇదే మేఘము ఇస్రాయేలు ప్రజలు నడిపించింది, అంటే దేవుని సన్నిధి వారితో వెళ్ళింది. ఈ రోజున అదే మేఘము అదే దేవుని సన్నిధి మన మందిరం మీద ఉన్నది. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమ చూచారా? ఆనాడు దేవాలయములో దేవుని యొక్క మహిమ ఏ విధంగానైతే ఉన్నదో, అలాగే మనం 2వ దినవృత్తాంతాలు చూస్తే 7వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే, సొలొమోను దేవుని మందిరంలో బలులు అర్పించిన తర్వాత మళ్ళా మహిమ మందిరంలోకి దిగొచ్చిందట. ఎంత గొప్ప విషయం అండి, దేవుని మందిరంలో గొప్ప మహిమ ఉన్నది అని మనం చూస్తున్నాం. ఈరోజు ఆ మాటలు వింటుంటే మరి మన మందిరాలలో మహిమ లేదా, మన ముఖాలలో మహిమ లేదా అని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, ఈ రోజున మహిమ ఉన్నది. హగ్గయి 2వ అధ్యాయము 9వ వాక్యం గనక మనం చూస్తే, హగ్గయి అనే ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, మునుపటి మందిరం కంటే కూడా కడపటి మందిరములో రెట్టింపు మహిమ కలుగునని ప్రభు చెప్తున్నారు అన్నారు. ఆ దినాలలో మహిమ ఉంది, కానీ ఈనాడు మన మందిరములో ఎంతగా మహిమ ఉన్నది అంటే, ఆ మహిమ కంటే కూడా ఈ మహిమ రెట్టింపు ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. అంత మాత్రమే కాకుండా 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 7వ వాక్యం గనక మీరు చూస్తే, మోషే గురించి అక్కడ ఒక వాక్యం రాయబడింది. మోషే సీనాయి కొండ దిగుతుంటేనట మహిమ మేము చూడలేకపోయామన్నారు ఇజ్రాయేలీలు. అప్పుడు మోషే ముఖం మీదట ముసుగు వేసుకున్నాడట. వాళ్ళు చూడలేకపోతున్నారు కదా అని ముసుగు వేసుకున్నాడు. పౌలు దానిని ఏమన్నాడు అంటే, మోషే కలిగిన మహిమ తగ్గిపోయే మహిమ, మోషే కలిగిన మహిమ తగ్గిపోయే మహిమ. కానీ ఈ రోజున ఏ మహిమను మనం కలిగి ఉన్నాము అంటే, తగ్గిపోని మహిమను కలిగి ఉన్నాం. ఆనాడు మహిమ ఉంది, ఈరోజు రెట్టింపు మహిమ కలిగి ఉన్నాం. ఆ రోజు తరిగిపోయే మహిమ, ఈరోజు తగ్గిపోని మహిమ. అందుకే పౌలు అంటాడు, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అన్నాడు. మోషే 2 రాతి పలకలు తీసుకొచ్చాడు, అనగా మోషే ధర్మశాస్త్రం తెచ్చాడు. అదంతా కూడా మరణకర్మకు పరిచర్య. అంటే దానిలో ఏమున్నది అంటే, ఒకవేళ నిన్ను ఎవరైనా కొట్టారనుకోండి, వాళ్ళు చెంప మీద కొడితే ఇంకో చెంప నువ్వు కొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, ఎవరైనా నిన్ను చంపితే నువ్వు వాళ్ళని చంపేయచ్చు. అది తీసుకొచ్చాడు మోషే. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఏం తీసుకొచ్చాడు అంటే, జీవింపజేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే, ఆ మోషే తెచ్చిన పరిచర్యలు ఏముంది అంటే, ఎవరైనా వ్యభిచారం చేస్తే రాళ్ళేసి కొట్టాలి అన్నారు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం తీసుకొచ్చాడు అంటే, లేదు లేదు, ఆ వ్యక్తిని మనం ఏమవ్వాలి అంటే క్షమించాలి అని ప్రభు చెప్పారు. అంటే మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. మోషే మహిమ కలిగిన వాడు, యేసుక్రీస్తు అధిక మహిమ కలిగిన వాడు. మోషే మహిమ తెచ్చాడు, యేసుక్రీస్తు రెట్టింపు మహిమ తెచ్చాడు. కనుక ఈ రోజున మన సంఘాలలో మహిమ లేదు అని అనుకోవడానికి వీల్లేదు. మన సంఘాలలో మహిమ ఉన్నది. ఎలాంటి మహిమ ఉన్నది అంటే, రెట్టింపు మహిమ ఉన్నది అని అన్నాడు. మనం పరలోకములో చూస్తేనట యోహానుకు దేవుడు చూపిస్తున్నాడు ఎలా ఉన్నది అంటే, పరలోకమంతా కూడా మహిమ కలిగినటువంటి పట్టణము అని అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా మరి బైబిల్లో మనం చూస్తే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం చూస్తే, పరలోకానికట్ట ఏమున్నది అంటే,
ప్రాకారం ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. పరలోకానికి ప్రాకారం ఉన్నది, దానిని మనం ఏమంటామంటే ప్రహరీ గోడ లేక కాంపౌండ్ వాలు అని అంటాం కదా. పరలోకం ఎలాగుంటుందండి అని అంటే పరలోకం అంతా కూడా మహిమ కలిగినటువంటి పట్టణం. అక్కడ లైటింగ్తో ఇబ్బంది లేదు, ఎందుకంటే బైబిల్ ఉంది కదా గొర్రె పిల్లే దీపకాంతియే. యేసుక్రీస్తు అక్కడ ఉంటాడు గనక పరలోకమంతా కూడా గొప్ప వెలుగుమయం అన్నమాట. ఇంకా అక్కడ లైటింగ్తో పని లేదు, అక్కడ పరలోకం చుట్టూ కూడా ఒక ప్రాకారం ఉంటుందట. అంటే ప్రాకారం దేనికంటే లోకానిని మనలను వేరు చేయడానికి మన ఇళ్ళకి కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం. మనం కాంపౌండ్ వాల్ ఎందుకు కడతామంటే ఆ కాంపౌండ్ వాల్ లేకపోతే, అదే ప్రహరీ గోడ గనక లేకపోతే లోకము ఇల్లు ఏమైపోతాయి అంటే కలిసిపోతాయి. ఈ గోడ ద్వారా ఏమవుతున్నామంటే సపరేట్ చేస్తున్నాం, మా ఇల్లు ప్రత్యేకించబడింది, లోకంలో కలిసిపోలేదు. ఉన్నవాళ్ళు గోడ కట్టుకుంటారు, లేనివారు దడి కట్టుకుంటారు, ఏదో ఒక రకమైన అడ్డు కట్టుకుంటారు, అంటే లోకము నుండి వేరు చేసుకోవడానికి. అలాగే పరలోకానికి కూడా ఏమున్నది అంటే ప్రాకారం ఉన్నది. అలాగే పరలోకానికి వెళ్ళే వాళ్ళకు కూడా ఏముండాలి అంటే ప్రాకారం ఉండాలి, అనగా సంరక్షణ ఉండాలి. లోకములో మనం మిళితమైపోకూడదు, లోకములో మనలను మనం ఏం చేసుకోవాలి అంటే ప్రత్యేకించుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాటి భక్తులు మనం చూస్తే వాళ్ళు లోకములోనే ఉన్నారు, కానీ లోకములో ఉన్న కొన్ని హద్దులు కలిగి జీవించారు. అందరిలాగా వాళ్ళు కలిసిపోల. నోవా గురించి బైబుల్లో ఏముంది అంటే నోవాహట ఆ తరమ వారిలో నీతిమంతుడుగా ఉన్నాడట, నిందారహితుడుగా ఉన్నాడట. అంటే కొన్ని హద్దులు పెట్టుకున్నాడు, అందరిలాగా జీవించాల, అందరూ త్రాగుతూ తినుతూ అలాగుంటే ఈయన సపరేట్గా కొన్ని హద్దులు పెట్టుకున్నాడు. అంటే పరలోకానికి ఎలాగైతే ప్రాకారం ఉందో మన భక్తి జీవితంలో కూడా మనం పరలోక సంబంధం గనక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక. పౌలు ఒక చాట అంటాడు, నేను మీ దేవుడునయ్యుందును మీరు నా ప్రజలయ్యుందురు అని అంటాడు. మనకు ఆయన దేవుడై ఉన్నాడు గనక, ఆయనకు మనం ప్రజలై ఉన్నాం గనక, మనం అనేకమైన విషయాల్లో ప్రత్యేకించబడిన వారము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలము, మనం ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నాము, మనం ఆయన యొక్క ఆస్తి అయి ఉన్నాము. ఇతవరికిలాగా నేను అందరిలాగా ఉంటాను, ఏది పడితే తింటాను, ఏది పడితే తాగుతాను, ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే కుదరదు. మన చుట్టూరు కూడా ఏముండాలి అంటే ఓ ప్రత్యేకత ఉండాలి. లోకంలోనే ఉన్నాం, లోక ప్రజల మధ్య ఉన్నాం, మన బంధువులు లోకస్తులే, మన స్నేహితులు లోకస్తులే, అయినా కానీ మనం ఒక సపరేట్గా ఉండాలి. అనేకులు చెప్తూ ఉంటారు, ఒక చేపట సముద్రములో అది పుట్టినా సముద్రములో పెరిగినా కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిని వండేటప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు సముద్రంలో పుట్టినా అది ఉప్పు ఎలాగైతే అంటించుకోదో అలాగే లోకములో మనం జీవిస్తున్నా, ఈ లోక మాలిన్యం మనల్ని అంటనీయకుండా మనం ఏమవ్వాలి అంటే మన చుట్టూరు కూడా ఒక రకమైన ప్రాకారాన్ని మనం ఉంచుకోవాలి. అందుకే దేవుడు అంటాడు ఏజ్కేలులో, దానియేలు విషయమైన, నోవాహ విషయమైన, లేక యోబు విషయమైన నేను మాట్లాడగలను, వాళ్ళు తమను తాము ఏమయ్యారు అంటే రక్షించుకున్నారు. కనుక వాళ్ళు ఈ లోకములో జీవించిన, యోబు లాంటి వాళ్ళు జీవించిన, లేక నోవాకు లాంటి వాళ్ళు జీవించిన, ఈ లోకంలో వారు సపరేట్గా వాళ్ళు జీవించారు, అనగా ప్రాకారాన్ని కట్టుకున్నారు, అనగా వేరు చేసుకున్నారు. మేము దేవుని బిడ్డలము, మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మన చుట్టూరు కూడా ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు ప్రాకారం ఉంచాడు. ఏ దుష్ట శక్తులు మన మీదకు రానియకుండా, మన కుటుంబాల మీదకు రానియకుండా. బైబిల్లో మనం చూస్తే నిర్గమాకోణం 12:13 ఏమున్నది అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటుండగానట ఐగుప్తు వాళ్ళ మీదకి మరణ దూత వచ్చి పెద్ద కుమారుడంతా చనిపోయాడట. కానీ ఇశ్రాయేలీలకు ఏం కాలేదు. కారణం ఏమిటంటే వారి గడప గుమ్మాలకి మరి రక్తపు ముద్ర, అనగా గొర్రెపిల్ల రక్తం ముద్ర వేసుకున్నారు.